ఏంటి రవి, బాగున్నావా? ఏదో మీ దయ్యన్న. దామోదర్ సార్ చెప్పారు కదా, ఇతనే అన్న. నమస్కారం సార్. రవి బయట వేచి. సరే అన్న. సార్ కూర్చోండి సార్. స్ట్రైట్గా విషయానికి రండి. సార్, మా నాన్నగారు చనిపోకముందు ఆస్తంతా నాకు మా అన్నయ్యకి చెరోసగం పంచారు సార్. నా వాటాగా వచ్చిన ఆస్తి మొత్తం నా ఫ్రెండ్ ఒకరిని నమ్మి బిజినెస్ చేసి పూర్తిగా పోగొట్టుకున్నాను సార్. ఆస్తి పోగొట్టుకోవడమే కాకుండా ఊరంతా అప్పులు కూడా చేశాను సార్. మా పూర్వీకులు ఇల్లు ఒకటి ఉంది సార్, దాన్ని నమ్మితే వచ్చే డబ్బుతో నా అప్పులు మొత్తం తీరిపోతాయి సార్. కానీ ఆ ఇల్లు అమ్మడానికి మా అన్నయ్య అస్సలు ఒప్పుకోవట్లేదు సార్. చివరగా ఏం చెప్పదలుచుకున్నారు? చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఆ ఇల్లమ్మ అప్పులు తీర్చకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదని మా అన్నయ్య ఎంతగానో బతిమలాడాను సార్. కానీ మా అన్నయ్య మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నాడు సార్. నాకు కూడా ఇంక వేరే దారి కనిపించట్లేదు సార్. బ్యాగ్లో ఉంటుంది. మీరు అడిగిన 10 లక్షలు ఇందులో ఉన్నాయి సార్. దయచేసి నా పేరు బయటికి రాకుండా చూడండి సార్. సార్ చంపేశారా సార్? ఇంకా లేదు, ఈ నైటే ముహూర్తం. మీరేం మనసు మార్చుకోలేదు కదా? అచ్చా, అదేం లేదు సార్. మళ్ళీ అడుగుతున్నా, మీరు పక్కాగా డిసైడ్ అయ్యారు కదా? అవును సార్. డౌట్లు ఏం లేవు కదా? లేవు సార్. మీ అన్నని చంపేనా? ఇంకా డౌట్ ఏంటి సార్? వాడిని చంపేయండి, నేను ఫిక్స్. సరే, పని అయ్యాక ఫోన్ చేస్తా. సరే సార్. సార్, మీ తమ్ముడు మిమ్మల్ని వేసేయడానికి 10 లక్షలు ఇచ్చాడు. మీరు 50 లక్షలు చేయండి, మీ తమ్ముడిని వేసేస్తా. హలో, ఎవరు? సార్, నేను గంగవరం నుంచి మాట్లాడుతున్నాను. అది మరి గాజువాక బాల్ ఉన్నాడు కదా, వాడికి ఇవ్వాల్సిన డబ్బులేవో సాయంత్రంలోగా ఇచ్చేయండి. లేకపోతే మీ ఇంట్లో ఎవ్వరూ ప్రాణాలతో ఉండరు. నేను మళ్ళీ ఫోన్ కూడా చెయ్యను. హలో హలో హలో. భయపడ్డా. సార్ చెప్పండి సార్. ఆ గాజువాక బాలు వాడికి ఇవ్వాల్సిన డబ్బుల కోసం మనుషులు పెట్టి బెదిరిస్తున్నాడు సార్. రేపు సాయంత్రంలోగా ఇవ్వకపోతే చంపేస్తారంటున్నాడు సార్. భయంగా ఉంది సార్. సార్, ఆ బాలు కొంచెం డేంజర్ అయిన మనిషి. మీరు ఎలాగోలా కాపాడాలి సార్. మీరు ఒక పని చేయండి సార్. చెప్పండి సార్. మీ ఫ్యామిలీతో సహా మన సప్తగిరి లాజ్ వచ్చి అక్కడ ఉండండి. అలాగే సార్. సేఫ్టీకి మా కుర్రాళ్ళని పంపిస్తాను. మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. అన్నా తీసుకోండి, భోంచేసి రిలాక్స్ అవ్వండి, నేను ఇక్కడే ఉంటాను. ఏమైనా అవసరం అయితే కాల్ చేయండి. ఓకేనా? ఓకే సార్. రాజ్కుమార్ అనే ప్రముఖ వ్యాపారి అప్పుల బాధ తట్టుకోలేక అన్నంలో విషం కలుపుకొని నిన్న రాత్రి ద్వారకా నగర్ సప్తగిరి లాడ్జ్ లో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. బ్యాలెన్స్ 25 లక్షలు సార్. 25 lakhs. 7 crores ప్రాపర్టీ. మీ తమ్ముడు చెప్పినట్టు మిమ్మల్ని చంపేసుంటే వాడికి 7 కోట్లు మిగిలేవి. ఈ 25 lakhs మీరే ఉంచుకోండి సార్. దానికి బదులుగా ప్రాపర్టీ మాత్రం మనం షేర్ చేసుకుందాం. అందరూ ఎవిడెన్స్ లేకుండా తప్పు చేస్తారు సార్. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఏ తప్పైనా ఎవిడెన్స్ లేకుండా చేయను. చంపేయండి సార్, మా తమ్ముడు చంపేయండి. నాకు లాకప్ కొత్త ఏం కాదు సార్. మరి మీకు సొంత తమ్ముడినే చంపించారే, ఎంత దారుణం సార్. తొందర రావే.
బయలుదేరాడా? ఇంకా రాలేదనా? రాగానే చెప్పు. రాగానే చెప్తాను. వాడేరా పోని. చెప్పు. వస్తున్నాడనా? వాడి వెనకలే వస్తున్నాం. సరే. వస్తున్నారంట, రెడీగా ఉండండి. సరేనా, సారీ బాస్. నువ్వు కాదు సారీనా? కత్తిపడి ఉంటే తెగిందా? పదాడరా. ఇలా సయ్యడ్రా, ఇప్పుడు వాడే కదరా దాంతో వస్తాడు. సార్ మీకు చెప్పాను కదా సాంబా అని. నమస్కారం సార్. సాంబా, సార్ వాళ్ళ అమ్మాయికి మెడికల్ సీట్ కావాలంట, నువ్వే చేసి పెట్టేసేద్దాం సార్. దాంట్లో ప్రాబ్లం ఉంది. రామచంద్ర కాలేజీలో 37 సీట్లే ఉన్నాయి, కానీ మా అమ్మాయికి 38 ర్యాంక్ వచ్చింది. ఆ 37 మందిలో ఎవరన్నా వాపస్ తీసుకుంటే కానీ మా అమ్మాయికి సీట్ దొరకదు. దాంట్లో ఆ 37 మంది పేర్లున్నాయి సార్. ఒక్కొక్క స్టూడెంట్ ఎండీ అయిపోతే కోటి కోట్లు సంపాదిస్తారు, ఎవరు సార్ వాపస్ తీసుకుంటారు? వేరేదైనా దారుంటే చూడండి. సార్ మీ అమ్మాయికి ఎండీ సిక్ కావాలి అంతే కదా, నేను చూసుకుంటా సార్. చేసేద్దాం అన్న. సరే నువ్వు బయలుదేరు. పేమెంట్ విషయాలు అవి నేను చూసుకుంటాను సార్. సంబంధం వస్తాను సార్. సరే. ఈ 37 మంది స్టూడెంట్లో ఎలాంటి పొలిటికల్ పోలీసు సపోర్ట్ లేని స్టూడెంటు ఈ 3 ఫోటోలో ఉన్న అమ్మాయి అన్న. ఆ రోజు నువ్వు మీ చెల్లెల్ని తీసుకుని రావటం వల్ల సాంబడు వేసిన మొత్తం ప్లాన్ బెడిసికొట్టింది. ఆడు మారితే ఏంటనా, మనకు ఆ పిల్ల కదా ముఖ్యం. ఇద్దరిని కలిపేసేస్తే అయిపోయింది కదా. ఇడియట్. ఈ పిల్లని చంపడం ముఖ్యం కాదు, ఈ మర్డర్ మెడికెట్ సీట్ కోసం చేసిన మర్డర్ అని తెలియకుండా చంపడమే ముఖ్యం. ఈ కుర్రాడితో కలిపి ఈ పిల్లనేసేస్తేనే ఆ రియల్ ఎస్టేట్ వాడి మీద డౌట్ వస్తుంది. ఆ టార్గెట్ నీ ఫ్రెండ్ ఏమో అనుకుని నువ్వు నీ ఫ్రెండ్ని జైలుకి పంపించావు. ఎంక్వైరీ అని ఎవడైనా వస్తే మేనేజ్ చేయమని చెప్పండి. ఏదైనా ప్రాబ్లమా? నాకు వాడు సీటు కోసం మర్డర్ చేయబోతున్నాడన్న విషయం లేటుగా తెలిసింది. దీంట్లో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నాకు ఆ మెడికల్ సీట్ వద్దని దామోదర్తో చెప్పి పంపాను. వాడు అంత డేంజరస్ అని నాకు తెలియలేదు సార్.